కథ పేరు హరి అంతరిక్ష యాత్ర. మధ్యరాత్రిలో హరి లేచాడు. వస్తువులు కనబడేలా ఆకాశంలో చంద్రుడు ఉండేలా చూసి మంచినీళ్లు తాగడానికి వెళ్ళాడు. చీకట్లో మనుషులు చూసే వాటి గురించి హరి ఆలోచించాడు. అవి ఎక్కడి నుంచి వస్తాయనని ఆశ్చర్యపోయాడు. వెన్నెళ్ళు అవి తనకు కనబడనందుకు అతడు సంతోషించాడు. వెన్నెళ్ళు ఏమీ కనిపించడం లేదని ఉన్నట్టుండి అతనికి అర్థమైంది. చూడ్డానికి అక్కడ ఏమీ లేదని హరికి తెలిసింది. అందుకని ఓ ఎడారి మధ్యలో ఉన్నాడు. అంతగా దాహం వేయడం అతడికి వింతగా అనిపించలేదంట. అయితే అతడి వెంట పంగవన్నె క్రేయ అని ఉంది. ఎడారిలో నీళ్ళెక్కడుంటాయో తెలుసు అతనికి. ఖర్జుర చెట్టు దగ్గర నీళ్ళెప్పుడు ఉంటాయి. హరి తనివి తీరా నీళ్లు తాగాడు. ఎడారిలో చల్లటి నీళ్ల కంటే కావలసిందే ఉంటుంది. నాలుగు వైపులా చూసిన హరికి ఇసుకలో ఆడుకోవడం తప్పించి ఎడారిలో చేయడానికి పెద్దగా ఏమీ కనిపించలేదు. అప్పుడు అతనికి ఎడారిలో నుండి ప్రభుత్వం రాకెట్లు ప్రయోగిస్తుందని గుర్తుకొచ్చింది. చంద్రుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. వేగంగా వెళ్లే రాకెట్ అయితే చంద్రుడి దగ్గరికి వెళ్ళి మరుసటి రోజు ఉదయమే నాస్తాకి తిరిగి ఇంటికి చేరుకోవచ్చని అనుకున్నాడు. అంటే బ్రేక్ఫాస్ట్ కనమాట. రాకెట్కి నిప్పు రాజేశాడు. ఆకాశంలో వేగంగా వెళ్ళడం మొదలైంది. కానీ రాకెట్ చంద్రుడి మీదకి వెళ్ళలేదంట. దానికి మైలు దూరం నుంచి ఆకాశంలో ఇంకా ఇంకా పైకి పోతోంది. పైకి ఇంకా ఇంకా వెళ్ళిన తర్వాత చీకట్లో అతను అలా వెళ్తూ ఉన్నాడంట. హరి చుక్కలను బట్టి తాను ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి హరి ట్రై చేశాడు. గ్రహాలు తోక చుక్కల్ని బట్టి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడంట. అయితే తనకి ఇప్పుడు లైట్ కావాలి కదా, అందుకని ఇంకో చంద్రుడు అవసరం వచ్చిందంట. కానీ కొంచెం దగ్గరగా చూసిన హరికి చంద్రుడు కనిపించలేదు. ఎగిరే పళ్ళం కనిపించేసరికి అతను ఆశ్చర్యపోయాడంటరోయ్. ఎగిరే పళ్ళాల గురించి హరి విని ఉన్నాడు. చీకట్లో ప్రజలు వాటిని చూశారు. అయితే వాటి లోపల ఎవరుంటారో, వాటిని ఎవరు నడుపుతారో ఎవరికి తెలియదు. వెంటనే తన రాకెట్ని దించడం మంచిదని అనుకు. ఒక్క కుదుపుతో రాకెట్ ఓ వింత గ్రహానికి కింద వైపు దిగిందంట. అంత పెద్ద గ్రహం నుంచి కింద పడితే ప్రమాదం కదా, అందుకని గ్రహానికి పైవైపున ఉంటే బాగుంటుందని హరికి అనిపించింది. ఏ గ్రహం మీద దిగానా అని అతడు ఊహిస్తూ ఉన్నాడంట హరి. తారల వెలుగులో తనకి ఆ విషయం తెలియచేసే సంకేతాల కోసం హరి చూస్తున్నాడంట. అతడు అంగారక గ్రహం మీద ఉన్నాడు, మార్స్ మీద. అంగారక గ్రహం మీద జీవం ఉండొచ్చు అని అతను విన్నాడంట హరి పుస్తకాల్లో. ఎవరికైనా విడపడుతుందన్న ఆశతో అతను పెద్దగా ఏమన్నాడంట, హలో అంటూ అరిచాడంట. హరి ఎగిరే పళ్ళాల గురించి ఆలోచించాడు. చీకట్లో మనుషులు ఊహించుకునే వాటి గురించి కూడా ఆలోచించాడంట. మనం చాలా ఊహించుకుంటాం కదా చీకట్ని చూసి. ఎవరైనా తోడుంటే బాగుంటుందని అప్పుడు అనిపించిందంట హరికి. అంగారకుడి పైన ఓ మనిషి ఉంటే బాగుండేది కదా, అతనితో మాట్లాడొచ్చు కదా, స్నేహం చేయొచ్చు కదా అనుకున్నాడంట. అంగారకుడి మీద మనిషి ఎలా ఉంటాడబ్బా అని ఆలోచించి దాన్ని ఆలోచించిన వాటి ఆధారంగా ఓ బొమ్మ గీయడం మొదలుపెట్టాడంట. చీకట్లో ఎటూ సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి ఆ అంగారకుడి మీద మనిషి ఎట్లా ఉంటాడో పట్టించుకోవట్లేదుగా గీస్తూ పోయాడంట తనకు తోచినట్టుగా. చీకట్లో స్పష్టంగా కనిపించకపోయినా దగ్గరలో ఓ మనిషి ఉంటే చాలని అలా అనుకుంటూ గీతలు గీస్తూ ఓ మనిషి ఆకారం గీస్తూ వెళ్ళాడంట. గీస్తూ గీస్తూ వెళ్తే ఏమైంది, ఇప్పుడు ఆ బొమ్మ అంతా గీయడం అయిపోయినాక ఒక స్పష్టంగా రూపం కనిపించిందంట. చీకట్లో మనుషులకు కనిపించే రూపం అది. అది ఒక ఎగిరే పళ్ళం మీద కూర్చున్నట్టుగా ఉంది. హరి అక్కడి నుంచి వెంటనే పరిగెత్తాడంట. అంతలో అతడికి ఓ ఆలోచన వచ్చి ఆగిపోయాడు. బహుశా అదెవరైనా ఒక చిన్నపిల్లాన్ని భయపెట్టడానికి భూమి వైపు వెళ్తోందేమో. దాంతో హరి ధైర్యాన్ని కూడగట్టుకుని మెల్లగా మళ్ళీ వెనక్కి వెళ్ళాడంట బొమ్మ దగ్గరికి. తాను వచ్చిన సంగతి తెలియకుండా ఉండడానికి అతను మెల్లగా శబ్దం కాకుండా వేళ్ల మీద ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళాడంట. తర్వాత తన చేతిలో ఉన్న వంగరంగు క్రేయాన్ తీసుకున్నాడంట. దాంతో ఎగిరే పల్లెల్లో పెద్ద పగులు ఏర్పడేలాగా చూశాడంట. దాన్ని మెల్లగా క్రాయకొచ్చేలాగా చేశాడంట. ఆ రూపం తనని పట్టుకునే లోపు చాలా ధైర్యంగా భలే మంచి పని చేశారని అక్కడి నుంచి హరి పరుగో 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 కిందికి వచ్చేస్తున్నాడంట. ఏటవాళ్ళుగా అంటే ఏంటి కిందికి ఉంది కదా, స్లోప్గా ఉంది కదా, అమ్మయ్య తొందరగా వెళ్ళిపోవచ్చని పల్టీలు కొట్టకుండా మెల్లగా జారుకుంటూ కిందికి వచ్చేసాడంట.
అతడు తలకిందులుగా ఉన్న తన రాకెట్టున్న అంగారకుడి కింద వైపుకి క్షేమంగా వచ్చాడంట. అయితే ఇప్పటికే చేసిన సాహసాలు చాలని ఇక మెల్లగా భూమి మీదకి వచ్చారనుకున్నాడు హరి. అప్పుడేం చేశాడంట అనుకున్నది తడువుగా ఓ నక్షత్రం బొమ్మ వేశాడంట. అది సరిగ్గానే తీసుకుని వెళ్తుంది ఆ నక్షత్ర బొమ్మ హరిని, కానీ నెమ్మదిగా వెళ్తోంది. నక్షత్రంలోని కోసు భాగం అతని కాలికి గుచ్చుకుంటోందంట. నేలకి రాలే ఉల్కా మీదకి చేరుకోవాలని కోరుకోవటం అన్నింటికంటే మంచిదనుకున్నాడు హరి. అలా కోరుకోవడానికి బదులు నేలకి రాలుతున్న ఓ పెద్ద నక్షత్రం మీదకి వెంటనే తప్పిమని దూకేశాడంట. తరువాత హరి ఎటువంటి కుదుపులు లేకుండా భూమి మీదకి నేరుగా దిగాడంట. దారిలో చంద్రుడు కనిపించలేదు. చంద్రుడేమయ్యాడబ్బా అనుకుంటున్నాడంట హరి. ఆకాశంలో ఎక్కడా చంద్రుడు లేడే అనుకున్నాడు. ఏమర్థమైంది? రాత్రి గడిచిపోయి ఉదయమైందన్నమాట, సూర్యుడు ఉదయించే సమయమైందన్నమాట. అర్థమైంది హరికి తనకి ఆకలి కూడా వేస్తోందని. సరైన సమయానికి సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు పెద్దగా ప్రకాశవంతంగా ఉన్నాడు. ఆ రోజు బాగుంటుందని హరి అనుకున్నాడు. ఎగిరే పళ్ళాల గురించి, వాటిలో రూపాల గురించి చక్కని సూర్యకాంతిలో ఆందోళన పడవలసిన అవసరం ఉండదు. ఒక్క క్షణం పాటు అతడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఎగిరే పళ్ళెం ఒకదాన్ని చూశానని అతను అనుకున్నాడు. అది దూరంగా క్షితిజం దగ్గర ఉంది. అది అప్పుడే కిందకి దిగినట్టుంది. కానీ హరి పొరపాటు పడ్డాడు. అది ఎగిరే పళ్ళెం కాదు, తన బ్రేక్ఫాస్ట్ గిన్నె. వేడి వేడి నాస్తా అంటే హరికి చాలా ఇష్టం. ఇంకేముంది, చక్కగా తన కుర్చీ వేసుకున్నాడు. నాస్తా చేయడానికి కూర్చున్నాడు. అదన్నమాట సంగతి. కథ అయిపోయింది.